పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు వద్ద రైతులను మోసం చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు తూనికలు కొలతల సహాయ నియంత్రకులు కె విజయ సావిత్రి ఆధ్వర్యంలో పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలం ముత్తారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 కేసులు నమోదు చేశారని విజయ సావిత్రి తెలిపారు. పర్చేజింగ్ సెంటర్స్ లో ఇవాళ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల, ఎందుకంటే రైతుల దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు అటువంటివి చూశాము, ఈ జాఫర్ ఖాన్పేట తర్వాత పెద్దపల్లి అండ్ కాల్వ శ్రీరాంపూర్ మండల్స్లో తిరిగాము. టీఎస్సీఎస్ సెంటర్స్ అండ్ ఐకేపీ సెంటర్స్ 4 కేసెస్ వరకు చేయడం జరిగింది. తర్వాత 2 కేసులలో మాత్రం అది నిజమని తేలింది. ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఒక్కొక్క బ్యాగ్కి కేజీ నుంచి 3 కేజీల వరకు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ వాటి మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వర్షాకాలం కంపల్సరీ కేజీ పెట్టిస్తాం, కేజీ పెట్టకపోతే అసలు పక్క పడ్డేసారి ఆ రైతు అని కూడా మాట్లాడతాం. ఈరోజు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ల పైన ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ యొక్క సహాయ నియంత్రకులు గారు శ్రీ కే విజయ సావిత్రి గారి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. రైతుల నుంచి వచ్చిన కాంప్లైంట్స్ మూలంగా మేము సర్ప్రైజ్గా దాడులు చేసి వాళ్ళ పెద్దపల్లి మండలం, పెద్దపల్లి, కాల శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో ఈ దాడులు చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా కాబట్టి ఇటువంటి వాటిని గుర్తించి మేము సుమారు 4 కేసులు చేయడం జరిగింది. 4 అంటే 4 సెంటర్ల పైన డెఫినెట్గా చేసాము. అందులో ఒక ప్రైవేట్ వ్యక్తి పర్చేజ్ చేసే దాంట్లో కూడా చేసాము. ఆ వ్యక్తి కూడా 1 కిలో నుంచి 3 కిలోల వరకు ఎక్కువ ధాన్యము కొనుగోలు చేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఆయన కేసు చేసిన తర్వాత మొదటి నేరంగా పరిగణించి దానికి 15,000 పెనాల్టీ రాజీ రుసుముగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా రైతులను మోసం చేసే ప్రయత్నాలు ఎవరు ఉంటే కనుక వాటిపైన వారందరిపైన తగిన కఠిన చర్యలు తీసుకుంటాము.